रामचंद्रापुरम मंडल प्रजा परिषद कार्यालय वद्द मंडल एंपीपी अंबटी भवानी नेहरू अध्यक्षुडिगा जरिगिन नूतन पेंशन कार्यक्रम में मुख्य अतिथिगा राष्ट्र बीसी संक्षेम शाखा मंत्री चेल्लुबोयिन श्रीनिवास वेणुगोपाल कृष्ण हाजरयारु నూతనంగా మంజూరైన 221 పెన్షన్లు మంత్రి చేతుల మీదుగా మండల సర్పంచులు ఎంపీటీసీల సమక్షంలో లబ్ధిదారులకు అందజేశారు. మంత్రి వేణు మాట్లాడుతూ రాష్ట్రంలో అవ్వతాతలకు, వితంతువులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సమయంలో ఇచ్చిన మాటకు కట్టుబడి పెన్షన్ పెంచడమే కాకుండా రాష్ట్రంలో 60 సంవత్సరాల వారందరికీ పెన్షన్లు అందించే విధంగా పరిపాలన సాగిస్తున్నారని, కులా మతాలకు పార్టీలకు సంబంధం లేకుండా అర్హులైన వారందరికీ పెన్షన్ పంపిణీ చేయడం జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యమైందని, అవ్వతాతలు ఇబ్బంది లేకుండా జీవించాలని వైఎస్ఆర్ ప్రభుత్వ లక్ష్యమని, కానీ గత ప్రభుత్వాలు జనభూమి కమిటీల ద్వారా అర్హులకు పెన్షన్ అందకుండా చేసేవారని, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి అందరికీ అందే విధంగా పథకాలు రూపుదిద్దారు అని అన్నారు. మండలంలో నూతనంగా మంజూరైనటువంటి 221 పెన్షన్ నెలకి 2500 రూపాయలు చెప్పారు. సుమారుగా 570,500 రూపాయలు ఈ మండలంలో నూతనంగా మంజూరైనటువంటి పెన్షన్లకి ఖర్చు చేస్తున్నటువంటి మొత్తం. గతంలో ఈ పెన్షన్లు అంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సుమారుగా 2500 పెన్షన్లు మొన్ననాటికే మంజూరయ్యాయి. వాటితో కలిపి 244,86,500 రూపాయలు నెలల పెన్షన్లు మొత్తం ఖర్చు పెడతా ఉంటే ఈరోజు 10,157 పెన్షన్లకి మండలంలో పెరిగినటువంటి సందర్భం. 257,000 రూపాయలు నెలకి పంపిణీ చేసేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో, ఈ రామచంద్రపురం మండలంలో. ఈ సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి పౌరుల్ని, ప్రజల్ని నేను కోరుతున్నది ఒక్కటే, గడచిన 2 దశాబ్దాల క్రితం చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా మన మండలంలో కేవలం 1556 పెన్షన్లు ఉండేవి, అది కూడా 75 రూపాయలు చెప్పి. నాడు రాజశేఖర రెడ్డి గారు సాచ్యురేషన్ విధానం తీసుకున్న తర్వాత అది సుమారుగా 6 నుంచి 7 వేలకు పెరిగినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి సమయంలో పెన్షన్లు పెంచకపోగా వాటిని ఏ విధంగా తగ్గించాలనేటువంటి ఒక ప్రయత్నం చేశారు. నాడు జగన్మోహన్ రెడ్డి గారు 2014 పెన్షన్ పెంపు గురించి ప్రస్తావన చేసిన తర్వాత 1000 రూపాయలు పెంచి ప్రభుత్వ పీరియడ్ అయిపోతున్నటువంటి ఒక మాసం ముందు 2000కి దాన్ని తీసుకువెళ్ళినటువంటి పరిస్థితి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టినటువంటి మొట్టమొదటి రోజునే మొదటి సంతకం వృద్ధాప్య పెన్షన్ పెంచి 2250 రూపాయలు చేసి ఇవాళ కరోనా కష్టాల్లో కూడా వారికి ఇచ్చిన వాటను పోషించుకోవడం కోసం 2500 చేయడం ద్వారా ఈ మండలంలో 257,000 రూపాయలు పెన్షన్లు, సంవత్సరానికి 31 కోట్ల రూపాయలు ఈ మండలంలోనే పెన్షన్లు పంచేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది నిజంగా వయసు పైబడి లేదా అంగవైకల్యంతో రోగగ్రస్తులు భర్తలను